హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం నుండి పాఠాలు నేర్చుకుంటూ 5,000 నుండి 10,000 కిలోమీటర్ల పరిధి దాటి కన్నంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని క్షిపణిని పరీక్షించడానికి భారతదేశం సన్నాహాలు ముమ్మరం చేసింది. రాబోయే 3 అగ్ని-6 క్షిపణులను పరీక్షించడం వెనుక కారణం భారత భూభాగాన్ని సురక్షితం చేయడంతో పాటు చైనాలోని అత్యంత మారుమూల ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకోవడమే. దీంతో ICBM ఉన్న దేశాల్లో భారత్ కూడా చేరనుంది. భారతదేశానికి ముందు అమెరికా, రష్యా, ఫ్రాన్స్ మరియు చైనాలు కన్నంతర బాలిస్టిక్ క్షిపణి శక్తిని పొందాయి. 2018 జనవరిలో ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని-5 యొక్క హ్యాట్రిక్ ప్రీ ఇండక్షన్ ట్రయల్ నిర్వహించిన తర్వాత భారతదేశం తన అధికారిక పరిధిని 5,000 కిలోమీటర్లకు పరిమితం చేసింది. 5,000 కిలోమీటర్ల దీని పరిధిలోని భారతదేశం యొక్క ప్రధాన భౌగోళిక రాజకీయ ప్రత్యర్థి చైనా యొక్క ముఖ్యమైన నగరాలైన బీజింగ్, గ్వాంగ్జౌ, షాంఘై మరియు హాంకాంగ్లున్నాయి. ఇది కాకుండా ఇది అన్ని ఆసియా దేశాలను, ఆఫ్రికా మరియు యూరప్లోని కొన్ని ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకోగలదు. ఇప్పుడు అగ్ని-6 క్షిపణి ద్వారా చైనాలోని అత్యంత మారుమూల ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకోవాలి. అగ్ని-5 యొక్క మొదటి వినియోగదారు పరీక్ష సెప్టెంబర్ 23, 2021 జరగాల్సి ఉంది. అయితే అగ్ని-5 క్షిపణి ప్రయోగానికి ముందు చైనాలో భయాందోళనలు నెలకొన్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఉటంకిస్తూ భారత్ క్షిపణి కార్యక్రమాన్ని ప్రశ్నించింది. సెప్టెంబర్ 23న పరీక్ష రోజున సుదీర్ఘ నిరీక్షణ తర్వాత DRDO చీఫ్ జి సతీష్ రెడ్డి అర్ధరాత్రి అగ్ని-5 ని యూజర్ ట్రయల్స్ నిర్వహించకుండానే సైన్యం మరియు వైమానిక దళంలోకి చేర్చబడుతుందని సూచించారు. అయితే ఇప్పటి వరకు చైనా లేదా పాకిస్తాన్ సరిహద్దుల్లో అగ్ని-5 మోహరింపుపై అధికారిక ధృవీకరణ లేదు. ఇప్పటి వరకు భారతదేశం 4 రకాల అగ్ని శ్రేణి క్షిపణులను కలిగి ఉంది. అగ్ని-1 2,000 కిలోమీటర్లు, అగ్ని-2 2,500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. శ్రేణిలో అగ్ని-3 మరియు అగ్ని-4 3,500 కిలోమీటర్లుగా ఉంది. తక్కువ పేలోడ్, మెరుగైన నావిగేషన్ ఉన్న ఏ క్షిపణి అయినా తన పరిధిని పెంచుకోగలదని, దానికి పరీక్ష అవసరమని DRDO అధికారులు తెలిపారు. అగ్ని-5 ని పరీక్షించే వరకు భారతదేశం అధికారికంగా ఐఆర్బీఎం పరిధి దాటలేదని ఆయన అన్నారు. 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి ఉన్న ICBMని పరీక్షించడం ప్రారంభించడానికి దాని తీవ్రతరం చేసే సన్నాహాల ప్రకారం అగ్ని-6 ప్రాజెక్టు కింద భారతదేశం అనేక క్లిష్టమైన సాంకేతికతలను అభివృద్ధి చేసింది. అగ్ని-6 క్షిపణిని కంప్యూటర్ అనుకరణాలను ధృవీకరించడం ద్వారా రాబోయే 3 ఏళ్లలో పరీక్షించనున్నారు. అగ్ని-6ని పరీక్షించడం వెనుక కారణం భారత భూభాగాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు చైనాలోని అత్యంత మారుమూల ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకోవడమే. కొత్త సాంకేతికతలపై పరిశోధనలో మరింత సమకాలీన పదార్థాలు, మెరుగైన నావిగేషన్ మరియు 10,000 కిలోమీటర్ల వరకు పరిధులుంటాయి. దీనితో పాటు జలంతర్గామి నుంచి అగ్ని-6 క్షిపణిని ప్రయోగించే సాంకేతికతను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అది ఫ్రెండ్స్ విన్నారుగా. ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.